ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. మనం ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకొని ఆ తదుపరి ఆ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో చూద్దాం. వృషభంలో రాహు సంచారం, అలాగే సింహంలో కుజ రవుల సంచారం, కుజుడు అగ్ని అలాగే రవి కూడా అగ్నిస్వరూపులు, రెండు అగ్నిస్థానంలో ఉన్నాయి. అలాగే శుక్ర బుధులు కన్యలో సంచారంలో ఉన్నారు. శుక్రుడికి నీచస్థానం, బుధుడికి ఉచ్చస్థానం కన్యలో సంచరిస్తూ ఉన్నారు. అలాగే కేతువు వృశ్చికంలోను, శని భగవాను తన స్వస్థానమైనటువంటి మకరంలో వక్రదృష్టితో సంచారంలో ఉన్నారు. అలాగే కుంభంలో చూసుకుంటే గురు వక్రదృష్టితో ఉండటం జరిగింది. ఈ గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశి అందే రాహువు, సప్తమంలో కేతువు, అలాగే చతుర్థ స్థానంలో రవి కుజలు, పంచమ స్థానంలో శుక్ర బుధలు ఉన్నారు. వీరికి పంచమ స్థానంలో బుధుడు చాలా శుభయోగాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అలాగే చూసుకుంటే వీరికి వ్యాపార రీత్యా కూడా చాలా వరకు మంచి లాభాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా కూడా చాలా వరకు ఉన్నతి సాధించేదానికి అద్భుతమైనటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ధనలాభం బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి వారి వ్యాపారం కూడా సజావుగా సరిగి వారి వ్యాపారంలో జయం సాధించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. దాని వరకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత కూడా పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, ఏమన్నా పరపత్యాలు ఉన్నా తొలగిపోయి చాలా సౌఖ్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి వారికి కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ భాగం కనిపిస్తున్నాయి. 80% అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు అనేది తలెత్తుతూ ఉంటాయి. అంటే పని అయిపోయిందిలే అనుకొని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే చివరి అంకంలో, అంటే 90% పని పూర్తయిన తర్వాత చివరి 10% దగ్గర చిన్న చిన్న ఇబ్బందులు కలగటం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి నానబెట్టిన పెసల్ని, అంటే పెసలు నానబెట్టి మొలకలుగా చేసుకొని మనకి ఆహారంగా మార్నింగ్ టైంలో తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే పెసల్ని బుధవారం రోజు బుధ ఉహరా సమయంలో తీసుకుంటే చాలా అద్భుతంగా వ్యాపారాలన్నీ జరుగుతాయి. ఎందుకంటే బుధవారం రోజు బుధ ఉహరా సమయంలో, అంటే బుధ ఉహరా సమయం అంటే సూర్యోదయమైనటువంటి ఒక 2 గంటల లోపల ఈ యొక్క పని చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఉదయం ప్రాతకాలాన్ని బుధవారం రోజు ఈ యొక్క పని చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. కాబట్టి నానబెట్టిన పెసలు కానీ, లేదు అంటే మీకు మార్కెట్లో మూందాల్ అని దొరుకుతూ ఉంటుంది, ఆ మూందాల్ రోజు ఆహారంగా స్వీకరిస్తూ ఉంటే, పెసలు ఆహారంగా వెళ్తూ ఉంటే ఆల్రెడీ మీకు బుధుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ పంచమ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. సంతాన పరంగా కూడా సౌఖ్యమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి రావటం అనేది జరుగుతుంది. ఈ యొక్క సమాచారం నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆనందంగా ఉండండి, 10 మందిని ఆనందంగా ఉంచండి. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.